తూర్పుగోదావరి జిల్లా పట్టభద్రుల అభ్యర్థిగా రాము సూర్యారావు నామినేషన్ దాఖలు వేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిధిలో ఉపాధ్యాయులు, సూర్యారావు అభిమానులు భారీగా తరలివచ్చి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి నన్ను శాసనమండలి అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ శాసనమండలి అభ్యర్థిగా కార్పొరేట్ రంగాన్ని ఢీకొని ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడాలని జయంతో వారందరూ కూడా నన్ను నిలబెడతం జరిగింది. ఆ దిశగానే నేను ప్రయాణం చేస్తున్నాను. అధ్యాపకులు, ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమస్యలు ఒక అధ్యాపక సంఘానికి రెండుసార్లు చైర్మన్గా చేసిన వ్యక్తిగా, అలాగే యూజీ స్కేల్ సాధించే విషయంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తిగా, ఉపాధ్యాయ సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుతూ వారి సమస్యల పరిరక్షణకు, వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రస్తుతం యాంటీ కార్పొరేట్ వేవ్ ఉపాధ్యాయ అధ్యాపకుల్లో వేస్తుంది. 6 సంవత్సరాల క్రితం కార్పొరేట్ వ్యక్తులు వీరికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారని భ్రమలు కల్పించి వారికి ఎన్నికవుతాం జరిగింది.